చిత్తూరు జిల్లాలో భారీ ఎన్కౌంటర్తో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ ఘటనలో 20 మంది ఎర్రచందనం కూలీలు హతమయ్యారు. కూంబింగ్ నిర్వహిస్తున్నప్పుడు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారని, వారు రాళ్లతో తమపై దాడులు పాల్పడడంతో ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు హతమయ్యారంటూ పోలీసులు తమ చర్యను సమర్థించుకుంటున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాచలం అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో సుమారు 20 మంది ఎర్రచందన స్మగ్లర్లు హతమయ్యారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఎన్కౌంటర్ సంభవించినట్లు తెలిసింది. శ్రీవారి మెల్లు సమీపంలోని ఈతగుంట తీగితీగల కోన వద్ద గూమింగ్ నిర్వహిస్తున్న ప్రత్యేక పోలీసులు అటవీ సిబ్బందిపై ఎర్రచందన స్మగ్లర్లు తిరగబట్టారు. ఈతగుంట వద్ద జరిగిన ఎన్కౌంటర్లో 9 మంది, పచ్చినోడు బండ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో 11 మంది ఎర్రచందన కూలీలు మృతి చెందినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ డీఐజీ కాంతారావు తెలిపారు. మృతులు తమిళనాడులోని వేలూరు జిల్లాకు చెందిన వారు అయి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. కొంతమంది వచ్చి చెట్లు నరికేసేసి తీసుకెళ్లిపోతున్నారనే సమాచారం మాకు వచ్చింది రాత్రి 7:30. అలాగే గత 2-3 రోజులుగా పేపర్లో కూడా వస్తున్నాయి, శేషాచలం కొండల మీద 100 కొద్దీ కూలీలు ఉన్నారని, వీళ్ళంతా చెట్లు నరికేస్తున్నారని. కానీ టాస్క్ ఫోర్స్ అనే సంగతి మీద ఏటికి బెదిరకుండా ధైర్యంగా ఫేస్ చేశారు. ఫేస్ చేసినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ 2 చోట్ల జరిగింది. ఒక దాంట్లో 9 మంది, ఒక దాంట్లో 11 మంది వాళ్ళు చనిపోవడం జరిగింది. మిగిలిన పర్టికులర్స్ అని అన్నీ చూసిన తర్వాత మేము చెప్తాం. సోమవారం రాత్రి 7 గంటల నుంచి కూంబింగ్ చేపట్టామని డీఐజీ తెలిపారు. కూంబింగ్ చేస్తున్న పోలీసులపైకి కూలీలు దాడికి ప్రయత్నించారని, ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామని ఎన్కౌంటర్ను పోలీసులు సమర్థించుకున్నారు. ఎర్రచందనం కూలీల రాళ్ల దాడిలో 2 పోలీసులకు తీవ్రంగా, సుమారు 10 మంది పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయని తెలిసింది. గాయపడ్డ కొందరు ఎర్రచందనం కూలీలు పరారయ్యారు. ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. బడా స్మగ్లర్లు సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతుంటే ఎన్కౌంటర్ పేరుతో కూలీలను చంపడం ఎంతవరకు సమంజసమని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.